దానిలో బోన్ ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కాలం ట్రీట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వల్పంగా గాయపడిన వారిని తక్షణమే వైద్యం చేయించిన తర్వాత రేపో ఎల్లుండో వారిని డిశ్చార్జ్ చేసే కార్యక్రమం ఇదంతా కూడా మేము పరిశీలిస్తూ ఉంటాం. వారికి వైద్యం అందించే విధంగా, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు వారికి అండగా ఉండేటటువంటి ప్రయత్నం కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, ఒక యాక్సిడెంట్లో ఏడుగురు మరణించడం, వారు కూడా ఒకే గ్రామానికి చెందిన వారు కావడం చాలా బాధ కలిగించినటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. వారికి మిగతా వారి తొలితిగతిని కోలుకోవాలని, ఆ ఏడుగురు చనిపోయిన వారి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటామని కూడా ప్రభుత్వం తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.